హాయ్ బ్రో. హాయ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయాలు అయితే హీట్ హీట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే వైసీపీ గనక తన ఉన్న అభ్యర్థుల్ని మారుస్తూ ఉంది. అందుకోసం ఇప్పుడు హీట్ హీట్ గా ఉన్నాయి. విజయవాడ అయితే ఇంకా హీట్ గా ఉంది. కొన్ని అభ్యర్థులు నిరాశగా పొందుతున్నారు, కొంత అభ్యర్థులు ఇంకా ఫుల్ గా హ్యాపీ అవుతున్నారు మా టికెట్ వస్తుందని. బట్ ఇంకా ఇంకొక నాకు తెలిసి జనవరి వెళ్ళిపోతే గనక ఎవరెక్కడ సెటిల్ అనేది అయిపోయింది. టీడీపీ కూడా మాక్సిమం సంక్రాంతి అయిపోయిన తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేస్తా అంటున్నారు. కానీ ఏదైనా గనక ఈసారి మాత్రం ఆంధ్రాలో గనక రసవత్రంగా అనేది పాలిటిక్స్ ఉంటాయి కంపల్సరీగా. అంటే జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. జనసేన ప్రభావం అయితే ఏముండదు బ్రో ఆంధ్రాలో. ఇక్కడ తెలంగాణ ఎలా ఉందో అలానే ఉంటది. జనసేన మీటింగ్ లో వచ్చేది అందరు ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను ఫస్ట్ షో కి 1000 రూపాయలు 5000 పెట్టి టికెట్ కొని వెళ్ళిపోతాను నేను, కానీ ఓటేను అది అభిమానం అంత వరకే. ఓటు వచ్చేసరికి ఫ్యాన్ అసలు డౌట్ ఎందుకని, అది అభిమానం బ్రో, అది సినిమాలు అంత వరకే. ఇక్కడ ఓటు వచ్చేసరికి మా నాయకుడు ఎవరంటే జగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్ గా పార్టీ నుంచి ఎవరితో పోతే మీ నాయకుడు. ఇప్పుడు తూర్పు గోదావరికి వెళ్ళాం మనం. తూర్పు గోదావరికి వెళ్ళి ఒక రాజమండ్రి తీసుకోండి, అక్కడ టీడీపీకి ఇస్తారు, అక్కడ కాపులు ఉంటారు. మీ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటారు. మరి ఓటు ఎవరికి వేస్తున్నా అంటే టీడీపీ సైకిల్ కి వేస్తున్నా అంటాడు. మరి వాళ్ళ నాయకుడు ఎవరు, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు? కానీ దమ్ము ధైర్యంగా మేము ఒక్కడే చెప్పుకుంటాం బ్రో, మా జెండా వైసీపీ జెండా, మా నాయకుడు జగన్, మా పార్టీ వైఎస్ఆర్సీపీ. అంటే పవన్ కళ్యాణ్ కూడా, నేను సీఎం కాకపోయినా పర్లేదు, రాష్ట్రానికి సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే చాలా అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? మరి అలాంటప్పుడు 2019లో పొత్తుతో చేయొచ్చు వాళ్ళు. 2019లో వాళ్ళకి ప్యాకేజ్ కుదరలా, అందుకోసం విడిపోయారు. ఇప్పుడు ప్యాకేజ్ సెట్ అయింది వాళ్ళకి, అందుకోసం కలిశారు. అంటే 40 సీట్ల కంటే ఎక్కువ రావు, దాంట్లో డౌట్ ఏం లేదు. నా టీడీపీలో నుండి వచ్చిన కేసీనేని నాని గారు అదే చెప్పారు, 40 సీట్ల కంటే ఎక్కువ రావు, 100 నుండి 120 సీట్లు పక్కా జగన్ వన్స్ మోర్. అంటే ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది, అవినీతి అయిపోయింది, నిరుద్యోగం పెరిగింది, సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు అందరికి అంటున్నారు. జగన్ సంక్షేమ పథకాలు ఇస్తేమో శ్రీలంక అయిపోయింది. చంద్రబాబు వచ్చి ఫ్రీ బస్సు, ఇంట్లో 3 పిల్లలుంటే 3 15 45 వేలు ఇస్తేమో సింగపూర్ అయితా. మరి వీడు కూడా సంక్షేమ పదాలు ఇస్తున్నారు, మరి ఆర్టీసీ ఫ్రీ బస్ ఇస్తే ఎంత సంక్షేమం పోయింది? మరి అది ఆలోచించుకోవాలి. అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇస్తేమో శ్రీలంక అయితే, మీరు ఇస్తేమో సింగపూర్ అయితా, ఎలా అయితే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్ అయినా ఇంటికి 15 వేలు ఒకరికే ఇస్తాం, 3 చదువుకొని 4 చదువుకొని 2 చదువుకొని ఒకరికే 15 వేలు ఇస్తున్నారు. అదే చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఎంతమంది చదువుకుంటారు అంతమంది 3 15లు 4 15లు ఇస్తా అంటున్నారు. అలాంటప్పుడు మరి సంక్షేమం కుదరదా? మరి అది వీళ్ళు అట్టిస్తున్నారు, వాళ్ళు ఇస్తాం, వాళ్ళు కూడా తెలుసుకొని మాట్లాడా. 500కే గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఫ్రీ బస్ ఇస్తా అంటున్నారు, తల్లికి 100 అంటున్నారు. ఈ జగన్ ఏం చెప్పాడో వాళ్ళు డబల్ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు సంక్షేమం పోయి ఆంధ్ర అప్పులు పెరగవా, నిత్యావసర ధరలు పెరగవా? ఎక్కడో పెట్రోల్ సెంటర్ గవర్నమెంట్ పెడితే, నూనె సెంటర్ గవర్నమెంట్ పెడితే ఇక్కడ జగనే తిడతారు. అది ఇప్పుడు తెలంగాణలో 108 రూపాయలు ఉంది, ఆంధ్రాలో 109 రూపాయలు పెట్రోల్ ఉంది. దానికి జగన్ మాత్రం ఏం చేస్తాడు? లేకపోతే ట్యాక్స్ తగ్గించుకుంటారు 2 రూపాయలు. అది కూడా జగన్ పెంచాడు, విజయసాయి రెడ్డి పెంచాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడు. అంటే అది మాత్రం కరెక్ట్ కాదు, చదువుకున్నాడు ఆలోచించుకోవాలి. సంక్షేమ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని వాళ్ళు చేసిన వాదన. ఎవరు చెప్పారు బ్రో? మా ఊరు విజయవాడ పార్లమెంట్ కింద నందిగాం కాన్స్టిట్యున్సీలో కంచిచర్ల మండలం గణ్యాత్కూర్ మాది. మా ఊర్లో కొత్త పింఛన్లు ఎక్కువ టీడీపీ వాళ్ళకే వచ్చినాయి, వైసీపీ వాళ్ళకి అని ఒకటే చెప్పాడు జగన్ అన్న, పార్టీ చూడొచ్చు, కులం చూడొచ్చు, మతం చూడొచ్చు, ప్రాంతం చూడొచ్చు, ఏదైనా కూడా అర్హుడంటే ఇవ్వండి, మనకి ఎవరితో పని లేదు. రేపు జగన్ కూడా ఒకటే నివాదంతో వెళ్తున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు. ఏ నాయకుడైనా ఇప్పుడు దాకా చెప్పాడా మీ ఇంట్లో జరిగితే మంచి జరిగితేనే ఓటేయండి అని? కానీ మా జగన్ ఇప్పుడు చెప్తున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని. సంక్షేమ పథకాలు ఎంత కొంత అందిస్తున్నాడు, కానీ మరి రాష్ట్ర అభివృద్ధి గురించి పక్కన పెట్టాడు, పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అసలు పట్టించుకోవట్లేదని టీడీపీ చేసిన వాదన. దాదాపుగా ఇప్పుడున్న 4.5 సంవత్సరాలు 2 నుండి 2.5 సంవత్సరాలు కరోనాలోనే పోయింది, కరోనాలో పోయిందిగా, కరెక్టేగా. ఇంకో 2 సంవత్సరాలు సంక్షేమం కోసం చూసుకున్నాడు. ఇప్పుడు నేను 4 బిల్డింగ్లు కలిపితే కనుక మా ఎవరైనా తిండి పెడతారా మా ఇంట్లో? అమరావతిలో 4 బిల్డింగ్లు కట్టారనుకోండి, మా ఇంట్లో గడిచిద్దాం, మా ఇంట్లో గడవదుగా. అదే మాకు ఏదో ఒక రైతు భరోసానో, లేకపోతే విద్యా దీవెననో, లేకపోతే పింఛనో ఇస్తే అది తింటాం కదా అన్నం. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి కదా, 4 బిల్డింగ్లు కడితే వెళ్తాయా, వెళ్ళవు కదా. అది కూడా అభివృద్ధి జరగాలి. ఏంటంటే కరోనా టైంలో జరగలేదు. ఇంకోటి ఏంటంటే అమరావతిలో అభివృద్ధి చేయొచ్చు జగన్, ఆయన చంద్రబాబుకు ఉన్న దళారీలకే అక్కడ మొత్తం ల్యాండ్ రాసి ఇచ్చాడే గానీ, అదే రైతుల పొలం రైతులకు ఇచ్చేసి ఉంటే గనక కంపల్సరీ జగన్ అక్కడే రాద్దని పెట్టాడు. ఎవరు నారాయణకి, ఈ కామినేని వాళ్ళకి, వీళ్ళందరికి ఇచ్చేసాడు అక్కడ 33 వేల ఎకరాలు బ్రో. మాది అమరావతి పక్కనే, ఏం 4 బిల్డింగ్లు కట్టితే అయిపోయిందా? రాద్దాని ఎందుకు అక్కడ కట్టడం? విజయవాడ గుంటూరు మధ్యలో హైవే కట్టొచ్చు, ఆల్రెడీ విజయవాడ గుంటూరు డెవలప్ అయ్యి ఉందేగా. అమరావతిలో కృష్ణా రివర్ వస్తే అమరావతి మొత్తం మునిగింది. 2009లో కృష్ణా రివర్ వస్తే అమరావతి కానీ ఇటు పక్క కృష్ణా జిల్లా, కృష్ణా డిస్టిక్ విజయవాడ కానీ మొత్తం మునిగింది. అక్కడ చోట రాజధాని కడతారంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి మీరు?
ఎలా మీ ఎంపీ గారు నందిగం సురేష్ మా ఎంపీ గారు ప్రెజెంట్ కేసినే నాని గారు అవును అవును ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ లోకి వచ్చాడు మళ్ళీ ఎంపీ టికెట్ కూడా దక్కించుకున్నాడు ఎలా అనిపిస్తుంది తెలుస్తాడా ఆ పక్క 50000 మాజాటి అన్న ఆయన మా ఆ కేసినే నాని పార్లమెంట్ సభ్యుల్లో ఏడుగురులో ఆరుగురు వైసీపీ వాళ్ళు గెలిచారు 2019 ఓడిపోతాడని టికెట్ ఇవ్వలేదంట కదా టీడీపీ వాళ్ళు టీడీపీ ఓడిపోతా ఆయన అమ్ముకున్నాడు అన్న తమ్ముడికి సీట్ అమ్ముకున్నాడు 150 కోట్లు 200 కోట్లకి అమ్ముకున్నాడు పక్క కేసినేనగా ప్రతి పంచాయతీకి వాటర్ ట్యాంకర్ ఇచ్చాడు విజాడ వచ్చి ఎవరైనా అడగండి మీరు ప్రతి పంచాయతీకి ఎన్ని పంచాయతీ కొన్ని వేల పంచాయతీలు ఉంటాయి ఒక పార్లమెంట్ లో ప్రతి ఊరికి ప్రతి పంచాయతీకి వాటర్ ట్యాంక్ ఇచ్చాడు ఓని కేసినేని బొమ్మ ఒకటే ఉంటది గ్రీన్ ట్యాంకర్లు ఎవరైనా అడగండి ఆయన 2000 కోట్ల లాస్ అయిపోయాడంట టీడీపీ లో ఉండి కేసినేని చిని 200 కోట్లు ఇచ్చాడు వాళ్ళ చంద్రబాబుకి సీట్ కావాలని అసలు ఆరు సీట్లు ఎంటర్ డిస్ట్రిక్ట్ లో ఆరు సీట్లు గెలిచింది వైసీపీ ఒకటే టీడీపీ గెలిచింది అది కూడా విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఆ ఏడుగురులో ఆరుగురు గెలిచినా కూడా ఎంపీ కేసినేని ఆయన గెలిస్తే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆయన ఎట్ట ఒప్పుకుంటాడు కనీసం 30 సీట్లు కూడా గెలవరు అందు గురించి అందర్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలని అని టీడీపీ వాళ్ళు అంటున్నారు మరి ఒకటి మనోడికి పిల్లోడికి పిల్లోడికి చదువు రాపితే స్కూల్ బాగున్నట్టు కాదు అది అది వాళ్ళలో ఉండాలా వాళ్ళలో మంచి మంచిగా ప్రిపరేషన్ ఉంటే ఆడు బాగా చదువుకోగలడు ఈ ఎమ్మెల్యేలకు రా బాగాలేదు ఆయన మంచి పనులు చేయలేదు అందుకని వేరే వాడికి ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వు బాగా చేయి నీకు మంత్రి పదవి ఇస్తాడు నువ్వు బాగా చేయకపోతే ఎందుకు ఇస్తాడు ఇప్పుడు ఎవరు పెద్ద పెద్ద గుడివాడ అమర్నాథ్ తీశాడు వీళ్ళు పెద్ద లెక్కేం కాదు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు అన్న జగన్ కట్టడం ఉంటే కుక్క నుంచే పెట్టినా కూడా గెలుస్తారు ఈసారి దాంట్లో డౌటే లేదు ఎన్ని సీట్లు వచ్చింది జగన్ గారు 120 అయితే పక్కా వస్తాయి జగన్ గారు ఏమో ప్రతి మీటింగ్ లో వై నాట్ 175 అంటున్నాడు అన్న ఇప్పుడు పిల్లోడు ఎగ్జామ్ రాసేటప్పుడు 100 టార్గెట్ పెట్టుకుంటేనే అడుగు మాక్సిమం 50 or 60 వస్తాయి నువ్వు పాస్ మార్క్ పెట్టుకుంటే 10 వస్తాయి అది కూడా వై నాట్ 175 పెట్టుకుంటే 100 120 అయితే మా లెక్క అయితే కన్ఫర్మ్ గా వస్తాయి నేను 100 పెట్టుకున్నా అనుకో 50 వచ్చే ఛాన్స్ ఉన్నాయి వై నాట్ 175 అది కూడా అవ్వచ్చు ప్రజలు మొత్తం సంక్షేమం అందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రతి ఇంటికి సంక్షేమం ఉందన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే కానీ 175 పక్కా వస్తాయి ఫైనల్ గా అయితే 2024 లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తదంటారు పక్కా దాంట్లో డౌట్ లేదు 100 నుండి 120 సీట్లు పక్కా వస్తాయి నెక్స్ట్ సీఎం కూడా మీరు 2024 జగన్ అనే నేను ప్రమాణ స్వీకారం ఇందిరాగాంధీ స్టేడియంలోనే జరిగింది ఓకే బ్రో థాంక్యూ థాంక్యూ